ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా లే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది పెళ్లి కూతురు వస్తుంది కాశీ గారు తీసుకొస్తాడు మానవ బ్లడ్ కదా సుఖపెట్టు అన్న కాశీ వచ్చిండు అన్న బాబాయ్ చెప్పేనా కాశీ వచ్చిండు శైలజ వచ్చేసింది కాశీ కాశీ బాబాయ్ చెప్పేనా తీసుకొస్తాడని నా తెలుసురా నువ్వు తీసుకొస్తావని తమ్ముడు అంటే నువ్వేరా నువ్వేరా చెప్పరా చెప్పరా ఎక్కడుందో చెప్పరా చెప్పరా రే అన్నా నన్ను నీ తమ్ముడిని చేసుకున్నా నాకన్నీ ఇచ్చా కానీ నేను నువ్వు అడిగింది తేలే వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు నేను చెప్తున్నా కదా ఏం మాట్లాడుతున్నావు పిచ్చలేసిందా బాబాయ్ చచ్చిపోతాడంటాడు చచ్చిపోతాడట పిన్ని చచ్చిపోతాడంటాడు ఏ చచ్చిపోద్దు తప్పు సంపాలి 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 ఉంది బండ బడా దువీకాల పోలాగా లేవే డబ్బులు ఇస్తంటే వద్దంటాడు ఏంద్రా ఈ డబ్బు అర్జెంట్ గా వైజాగ్ పంపాలి మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్ ఆ పిల్లక ఏదో చెప్తా ఉంటాడు నోరెల్ల బట్టి చూస్తావేంద్రా అట్టేలేవు ఏంటమ్మా వెంకట్ కోసం చూస్తున్నావా పైన ఉన్నాడు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు బేరాలాడు ఐదో పదేళ్ళు ఆగేస్తాడు గట్టోడు వేలు కాదు లక్షలు నిజమమ్మా తల్లితోడు ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నానా